హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం ఫైర్ అండ్ సేఫ్టీ, సేఫ్టీలో ఫైర్ అండ్ సేఫ్టీ గురించి తెలుసుకుందాం బ్రీఫ్గా. అండ్ దాని యొక్క బేసిక్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఫైర్స్, దాని ఎక్స్టెన్విసెస్ ఎలా వాడాలి అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫైర్ అండ్ సేఫ్టీ గురించి, ఫైర్ సేఫ్టీ గురించి మనం తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫైర్ ట్రయాంగిల్ గురించి తెలిసి ఉండాలి. సో ఫైర్ ట్రయాంగిల్ అంటే ఏంటి? సో ఫైర్ ట్రయాంగిల్ అనేది ఒక త్రీ ఎలిమెంట్స్ ఉన్న ఒక ట్రయాంగిల్ విచ్ ఈస్ కాజ్డ్ ఫైర్. సో ఏంటి ఇప్పుడు ఏంటనేది చూద్దాం. సో ఈ ఫైర్ ట్రయాంగిల్ని మనం కంబషన్ ట్రయాంగిల్ అన్నా, అదేవిధంగా ఫైర్ డైమండ్ అంటారు. సో ఈ ట్రయాంగిల్ ఫైర్ ట్రయాంగిల్ అనొచ్చు అండ్ కంబషన్ ట్రయాంగిల్ అనొచ్చు, అదేవిధంగా ఫైర్ డైమండ్ అనొచ్చు. సో ఇప్పుడు ఈ ఫైర్ ట్రయాంగిల్ యొక్క నెసెసిటీ ఏంటి? ఆర్ సింపుల్ మోడల్స్ ఫర్ అండర్స్టాండింగ్ ది నెసెసరీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఫర్ మోస్ట్ ఆఫ్ ఫైర్స్. సో ఈ ఫైర్ ట్రయాంగిల్లో ఉన్న ఇంగ్రీడియంట్స్, ఇంగ్రీడియంట్స్ అంటే కావలసిన పదార్థాలు, ఒక ఫైర్ అవ్వడానికి కావలసిన మూడు ముఖ్యమైన వస్తువులు లేదా థింగ్స్ లేదా పదార్థాలు. సో అవి ఏంటండి? ఆక్సిజన్, హీట్, ఫ్యూయల్. సో ఈ మూడు కలిపితే అప్పుడు మనకి ఫైర్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, ఈ మూడు కలిపితేనే ఫైర్ అనేది జనరేట్ అవుతుంది. ఈ మూడిట్లో ఏ ఒక్కటి లేకపోయినా సరే ఫైర్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, మరి ఇప్పుడు ద ట్రయాంగిల్స్ ఇల్లస్ట్రేట్ ది త్రీ ఎలిమెంట్స్. సో ఈ ట్రయాంగిల్ ఏం చెప్తుంది? మూడిటిని అది చూపిస్తుంది. ఆఫ్ ఎ ఫైర్ నీడ్స్ టు ఇగ్నైట్, హీట్ అండ్ ఆక్సిడైజింగ్ ఎలిమెంట్. సో ఈ మూడు కూడా మనకి ఈ ట్రయాంగిల్ ద్వారా చెప్తుంది. ఓకే, ఇప్పుడు ఈ ఫైర్ సేఫ్టీకి మన ఫైర్ ట్రయాంగిల్కి ఏంటి సంబంధం అని మీరు అనుకోవచ్చు. సో ఇప్పుడు ఫైర్ సేఫ్టీలో ఏంటంటే మన అల్టిమేట్ మెయిన్ ఏంటి, ఏదైనా ఫైర్ మనకు వస్తే అది మనం కంట్రోల్ చేయాలి లేదా ఆపివేయాలి. సో అలాంటప్పుడు ఈ మూడిట్లో ఏ ఒక్క ఎలిమెంట్ మనం ఆపేసినా లేదా కంట్రోల్ చేసినా మనం ఆ ఫైర్ని కంట్రోల్ చేయొచ్చు లేదా ఆపేయచ్చు. అంటే ఆక్సిజన్ని ఆపేసినా ఫైర్ ఆగదు, లేదా ఫ్యూయల్ ఆపేసినా ఫైర్ ఆగదు, లేదా హీట్ ఆపేసినా ఫైర్ అనేది ఆగిపోతుంది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మరి ఫైర్ ట్రయాంగిల్ అని ఎందుకు పెట్టారు అంటే ఈ మూడు కూడా ఒక ట్రయాంగిల్కి మూడు భుజాలు అన్నమాట. సో ఈ మూడు భుజాల్లో ఏ ఒక్క భుజం మనం రిమూవ్ చేసేసినా ఈ ఫైర్ అనేది ఇంకా జనరేట్ అవ్వదు, ఆగిపోతుంది అన్నమాట. సో అందుకోసం ఇది ఫైర్ ట్రయాంగిల్ అయింది. ఓకే, ఇది బేసిక్గా మనకి ఫైర్ ట్రయాంగిల్ గురించి. సో మనకి టైప్స్ ఆఫ్ ఫైర్స్ ఫర్దర్గా ఎలా కంట్రోల్ చేయాలి ఏంటనే ఉంటే అందులో ఇది మనకి ఈ ఫైర్ ట్రయాంగిల్ చాలా యూజ్ అవుతుంది. ఏ ఫైర్లో మనం ఫ్యూయల్ ఆపేస్తాము, ఏ ఫైర్ కంట్రోల్ చేసినప్పుడు ఆక్సిజన్ మనం కంట్రోల్ చేస్తాము లేదా ఆపేస్తాము, ఏ ఫైర్లో మనం చేసినప్పుడు హీట్ అనేది ఆపేస్తాము. సో ఇవన్నీ కూడా మనకి ఫైర్ని ఎలా కంట్రోల్ చేయాలి అనే బేసిక్ మనకి ఫైర్ ట్రయాంగిల్ ద్వారా వస్తుందన్నమాట. సో ఇది బేసిక్గా ఫైర్ అండ్ సేఫ్టీ గురించి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ ముందు వచ్చిన యాడ్స్ని కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయొద్దు అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.